అసెంబ్లీలో సర్కారు ఆమోదించిన బడ్జెట్ కు వాస్తవంగా ఖర్చు పెడుతున్న బడ్జెట్ కు ఏమాత్రం సంబంధం ఉండడం లేదన్నారు టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 14-15 ఆర్థిక సంవత్సరంలో లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే చివరిగా 62,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టిన విషయాన్ని సభలో ప్రస్తావించారు ఆయన. ప్రభుత్వం శాసనసభలో ఆమోదం పొందిన బడ్జెట్ ఎస్టిమేట్స్ కి వాస్తవంగా ఖర్చు పెడుతున్న అమౌంట్స్ కి చాలా దూరం ఉన్న విషయం ఓసారి అధ్యక్ష మీ ద్వారా సభ్యులందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. 14-15 లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి ముందుకు పోతే చివరిగా అన్ని శాఖలు కలిపి ప్లాన్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ 62,000 కోట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అదేవిధంగా 15-16 115,000 కోట్ల బడ్జెట్తో ముందుకు పోతే మరి 85,000 కోట్లే మాక్సిమం 90,000 కోట్లకి మరి ప్లాన్ నాన్ ప్లాన్ రెండు కలిపి ఖర్చు చేయడం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నారు. ఈరోజు మార్చి 29 వరకు ఇంత మేరకే ఉంటుందని చెప్పి మా సమాచారం ఇన్ఫర్మేషన్.